శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఆశీర్వచనము ఎందుకు చేస్తారు? నిజంగా ఆశీర్వచనాలు ఫలిస్తాయా? భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో ఆశీర్వచనానికి చాలా విశిష్టత ఉంది. అనేక సందర్భాలలో ఆశీర్వచనాలు చేయడము మనం గమనిస్తూనే ఉంటాము. విద్యార్థులకు అఖండ విద్యా ప్రాప్తిరస్తు అని, వివాహం కాని వారికి పాణిగ్రహణత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు అని, పెళ్లైన ఆడవారిని దీర్ఘ సుమంగళి భవాని, దంపతులను అన్యోన్య దాంపత్య సిద్ధిరస్తు అని, చిన్నపిల్లలను దీర్ఘాయుష్మాన్ భవాని సమయానికి తగ్గట్లుగా ఆశీర్వచనాలు చేస్తూ ఉంటారు. అసలు ఈ ఆశీర్వాదాలు లేక దీవెనలు నిజంగా మనకు ఫలితాలను ఇస్తాయా, లేక ఇవన్నీ కూడా మాట వరుసకు చెప్పే మాటలా? ఆ విషయాన్ని మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. యజ్ఞ యాగాది క్రతువులు చేసేటప్పుడు వేదోక్త ప్రకారంగా జరిగే విశేష కార్యక్రమాలలో లేదా ఇంట్లో చేసుకునే చిన్న చిన్న పూజలకు పండితులను లేదా పురోహితులను, కార్యక్రమం చేయించుకునే యజమానులను ఆశీర్వదిస్తూ ఉంటారు. అంతేకాక ఇంట్లో ఉన్న పెద్దవారు కూడా వారికంటే చిన్నవారిని దీవిస్తూ ఉంటారు. సత్పదంలో నడిచేవారి సత్పురుషులు చేసిన ఆశీర్వచనాలు తప్పకుండా ఫలిస్తాయి. ఈ ఆశీర్వచనాల వలన జాతకంలో ఉండే దోషాలు తొలగిపోవడంతో పాటుగా అకాల మృత్యుదోషాలు కూడా తొలగిపోతాయి. అంతేకాదు పూర్వజన్మ పాపాలు కూడా నశించిపోతాయి. గురువులు, సిద్ధులు, యోగులు, వేద పండితులు మనకన్నా చిన్నవారైనా సరే వారి కాళ్లకి నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోవడంలో ఏమాత్రము కూడా తప్పులేదు. అక్కడ మనము నమస్కరించేది వారిలోని సరస్వతికే గాని వారి వయసుకు మాత్రము కాదు. అందువలన పెద్దలతో ఆశీర్వాదాన్ని తీసుకోవడం వలన జీవితంలో చాలా చాలా మంచి మార్పులు అనేవి వస్తాయి. అసలు ఆశీర్వచనంలోనూ పూజలలోనూ అక్షింతలను ఎందుకు ఉపయోగిస్తారు? అక్షింతలను ఉపయోగించడం వలన మనకి ఏదైనా మంచి జరుగుతుందా అనే విషయాన్ని కూడా మనము తెలుసుకుందాము. అక్షింతలని ఆశీర్వచనాలకు పూజల్లోనూ ఎందుకు వాడుతూ ఉన్నారు అంటే, ఆశీర్వచనానికి అక్షింతలకి సంబంధం ఏమిటి అంటే, చాలా ధాన్యాలు ఉన్నా కూడా అక్షింతలని ఎందుకు చల్లాలి? ఆ ధాన్యాలను చల్లవచ్చు కదా, మరి పసుపుతో కలిపిన బియ్యమే ఎందుకు చల్లాలి? అక్షింతల వల్ల ఉపయోగం ఉందా అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. సర్వసాధారణంగా శిశువు జన్మించినప్పుడు పురిటి స్నానం చేయించిన రోజు నుంచి ప్రతి శుభ సందర్భంలోనూ కూడా ఆశీర్వదించేటప్పుడు తల మీద అక్షింతలను చల్లుతారు. బియ్యము చంద్రుడికి కారకత్వాన్ని వహిస్తాయి. మన కారకో ఇది చంద్రహ అని అంటే చంద్రుడు మనసుకి కారకుడు. అంటే మనస్ఫూర్తిగా ఇచ్చే ఆశీర్వచనానికి చిహ్నమే బియ్యము. బియ్యంలో కలిపే పసుపు గురువుకి కారకము. గురువు శుభగ్రహము. అందుచేతనే శుభానికి సంకేతంగా పసుపు కలిపిన అక్షింతలను మంత్రపూర్వకంగా తల మీద చల్లుతారు. మంత్రము అంటే క్షయం లేనటువంటిది. అకారం నుంచి క్షకారం దాకా ఉన్న అక్షరాలతో, బీజాక్షరాలతో కూడిన మంత్రానికి శక్తి ఉంటుంది. మంత్రాన్ని చదివేటప్పుడు చేతిలో పట్టుకున్న అక్షింతలకి చాలా శక్తి వస్తుంది. క్షయం లేని మంత్రాలను, క్షయం లేని అక్షింతలు పట్టుకుని చదివి అవి ఎవరి తలపై వేస్తారో వారు కూడా క్షయం లేకుండా అభివృద్ధి చెందాలి అని ఆశీర్వాదాలను ఇస్తారు. అలాంటి ఆశీర్వాదానికి చాలా శక్తి ఉంటుంది. మనము పూజలు, శుభ సందర్భాలలో అక్షింతలకు చాలా ప్రాధాన్యతనిస్తాము. అక్షింతలని సంస్కృతంలో అక్షతలు అంటారు. ఏ పూజ చేసినా కూడా దేవుని వద్ద అక్షింతలు ఉంచి మధ్య మధ్యలో అక్షతాన్ సమర్పయామి అంటూ భక్తిగా అక్షింతలు చల్లడము హిందూ సాంప్రదాయము. పెళ్లిళ్ళు, పేరంటాళ్లలో వధూవరులపై కూడా అక్షింతలను చల్లి వారిని ఆశీర్వదిస్తారు. ఉయ్యాలలో వేసేటప్పుడు, పుట్టినరోజులు వంటి వేడుకల్లో కూడా అక్షింతలను చల్లి ఆశీర్వాదాలను ఇస్తూ ఉంటారు. మంత్రించిన అక్షింతలు తలపై చల్లి ఆశీర్వదించినట్లయితే శుభాలు చేకూరుతాయి, చెడు ఫలితాలు దోషాలు అంటకుండా ఉంటాయి అని మనకి పెద్దలు చెప్తూ ఉన్నారు. కేవలము పెళ్లిళ్ళు శుభకార్యాలలోనే కాదు, అశుభ కార్యాలలో కూడా అక్షింతలను ఉపయోగించే సాంప్రదాయం ఉంది. బియ్యంలో తగినంత పసుపు, చిటికెడు కుంకుమ, తడిచి తడవనట్లుగా కొద్దిగా నీళ్లు వేసి కొంతమంది అక్షింతలను తయారు చేస్తారు. ఇంకొంతమంది బియ్యంలో పసుపు, చిటికెడు కుంకుమను వేసి ఆవు నెయ్యిని వేసి అక్షింతలను తయారు చేస్తారు. ఈ ఆవు నెయ్యి వేసి తయారు చేసుకున్న అక్షింతలు
మనం ఎన్ని రోజులైనా కూడా ఉపయోగించుకోవచ్చు. అదే నీళ్లు వేసి మనం తయారు చేసుకున్న అక్షింతలైతే ఆ రోజు మాత్రమే ఉపయోగించుకోవడానికి మనకి పనిచేస్తాయి. ఆ అక్షింతలను మనము శుభకార్యాలలోనూ పూజలను ఉపయోగించుకున్నట్లయితే మనకి చాలా చాలా శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామని తప్పక కామెంట్ చేయండి.